తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకు పాటుపడ్డాడు కటకం సుదర్శన్ అలియస్ ఆనంద్ గారు. ఆయన నిన్న ఉప్పుల ఉద్యమంలో నిన్న ఏదైతే దండకారణ్యంలో గుండెపోటుతో మరణించారు. ఆ ఉప్పుల ఉద్యమ గత స్మృతులు, అదేవిధంగా ఆయనతో పాటు ఉద్యమంలో పాల్గొన్న, ఉద్యమంలో తనతో పాటు నడిచిన మావోయిస్ట్ అగ్రనేత, మాజీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, కేంద్ర కమిటీ కార్యవర్గ సభ్యులు జంపన గారు మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. ఆయనతో ఉన్న సాన్నిహిత్యం, ఆయనతో కొనసాగించిన ఆ విప్లవోద్యమాల్లో ఏదైతే ముందుకు కొనసాగించిన ఆ విషయాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, నిన్న గుండెపోటుతో కటకం సుదర్శన్ కేంద్ర కమిటీ సభ్యులు మరణించడం జరిగింది. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఆయనతో మీకున్న సాన్నిహిత్యం ఎట్లా ఉండేది అంటే మీరేం చెప్తారు? కామ్రేడ్ ఆనంద్, నాకు 1989లో ఒక మిలిటరీ క్యాంపు శిక్షణ సందర్భంగా నాకు పరిచయం అయ్యాడు. ఆ క్యాంపులో ఇన్స్ట్రక్టర్, ప్రధాన ఇన్స్ట్రక్టర్ కామ్రేడ్ ఆనంద్. నేను ఒక స్టూడెంట్గా, నేను 84 పార్టీలో రిక్రూట్ అయినప్పటికీ నాకు ఆల్రెడీ ఒక దళసభ్యుడిగా నాకు కొంత ట్రైనింగ్ ఉన్నప్పటికీ, ఈ ట్రైనింగ్ ఎందుకు దీన్ని ఉన్నత దశకు తీసుకుపోవడంలో భాగంగా ఆనాడు ఉత్తర తెలంగాణ కామ్రేడ్స్, ముఖ్యంగా జిల్లా కమిటీ లేదా రీజనల్ కమిటీ మెంబర్స్కు, కొంతమంది కమాండర్స్కు ఆ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ లోపల కామ్రేడ్ ఆనంద్ ఏదైతుందో తను ఒక ఇన్స్ట్రక్టర్గా చాలా అంటే ఒక అంటే అక్కడున్న స్టూడెంట్స్కు సులువుగా అర్థమయ్యే విధంగా మిలిటరీ టెక్నాలజీని, మిలిటరీ తర్ఫీదును నేర్పడం లోపల చాలా నైపుణ్యం ప్రదర్శించాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎల్టీటీ ఏదైతుందో, ఆ ట్రైనింగ్ సంబంధించిందో, ఆ ట్రైనింగ్ అంటే ఎంత ఎంత హార్డ్గా ఆ ట్రైనింగ్ ఉంటుందో, అలాంటి హార్డ్ ట్రైనింగ్ ఇవ్వడంలో, ఒక మిలిటరీ టెక్నాలజీని అందివ్వడంలో, మిలిటరీ టెక్నాలజీ అంటే ఓన్లీ అంటే యుద్ధం మధ్యలో ఒకటి ఏ రకమైన పొజిషన్స్ మార్చుకోవడం, ఏ రకంగా అడ్వాన్స్ కావడం, రిట్రీట్ కావడం, యాక్షన్ ఎట్లా సక్సెస్ చేయడం అనేది ఉందో, ఇదంతా ఒక మిలిటరీ థియరీ. అంటే మావో సిద్ధాంతం పైన ఆధారపడి, దీర్ఘకాలిక ప్రజాయుద్ధం పైన ఆధారపడి ఒక మిలిటరీ సిద్ధాంతం ఏది ఉందో దానిని చాలా సులువుగా అర్థమయ్యే విధంగా దాన్ని తీరి చెప్పడం, ప్రాక్టికల్గా దాన్ని చేయించడం ఏదైతుందో, అది చేయించడమే కాదు ఒక రకంగా మిలిటరీ సైన్స్ కూడా, అంటే వెపన్స్ రిపేరింగ్ కావచ్చు లేదా వెపన్స్ తయారీ కావచ్చు, ఈ మొత్తం విషయాలపైన కూడా ఒక 4 రోజుల క్యాంపు ఏదైతుందో ఆ క్యాంపులో తను ఒక గొప్ప ఇన్స్ట్రక్టర్ పాత్ర అనేది పోషించడం జరిగింది. అది ఆ పాత్ర ఏదైతుందో అది నాకే కాదు అందులో పాల్గొన్న అనేక మంది సభ్యుల్లోపట కూడా ఒక ముద్రను వేసిన పరిస్థితి. ఆ ముద్రే కాదు అది, ఆ తర్వాత అంటే ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం అనేది 85-86 తర్వాత రియల్ యుద్ధం అనేది, యుద్ధం అనేది పీపుల్స్ ఆర్ ఎప్పుడో చెప్పినప్పటికీ ఆ యుద్ధం అనేది ఏదైతుందో అది 85 తర్వాత బూటకమైన కౌంటర్లు ఆనాడిన ప్రభుత్వం చేయడంతో వాటికి వ్యతిరేకంగా తన తాను రక్షించుకుంటూ భాగంగా యుద్ధం అనేది ప్రారంభమైనది. కాబట్టి అలాంటి స్థితిలో తెలంగాణ కామ్రేడ్స్కు లేదా దండకారణ్య కామ్రేడ్స్కు ఆ యుద్ధ ట్రైనింగ్ అనేది ఏదైతుందో చాలా కీలకమైంది. అలాంటి కీలకమైన పాత్ర కామ్రేడ్ ఆనంద్ పోషించడం జరిగింది. అప్పటి నుండి నాకు ఆ తర్వాత 95లో తెలంగాణకు అంటే తను అప్పుడు ఆ కాలంలో 89లో కూడా దండకారణ్య సభ్యుడిగా ఉన్నాడు. ఆయన దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. 95లో తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు కామ్రేడ్ ఆనంద్ దీనికి సెక్రటరీగా వచ్చాడు. సెక్రటరీగా వచ్చిన సందర్భంగా అప్పటి నుండి 95 నుండి నేను తిరిగి పార్టీ నుంచి బయటకు వచ్చేంతవరకు అంటే 2017 డిసెంబర్ వరకు మేము కలిసే కమిటీలు ఉన్నాం, తెలంగాణ కమిటీలు ఉన్నాం, అదేవిధంగా కేంద్ర కమిటీలు ఉన్నాం, లేదా సిఆర్బి అంటే కేంద్ర కమిటీకి సంబంధించిన ఒక సెంట్రల్ రీజనల్ బ్యూరో దాంట్లో కూడా మేము కలిసి పనిచేసినాం. కాబట్టి మా అనుబంధం ఏదైతుందో ఒక రకంగా అంటే మేము కలిసి అనేక విషయాల మీద చర్చలు కానీ లేదా అభిప్రాయాలు మార్చుకోవడం, కలిసి వివిధ విషయాల పట్ల కూడా మేము మద్దతు చేసుకోవడం కానీ ఇవన్నీ అనేక విషయాల పట్ల కూడా ఒక గొప్ప ముద్ర నాకు, ఒక గొప్ప నాయకుడిగా, గొప్ప టీచర్గా, గొప్ప అంటే విషయాలను ఎట్లా పరిశీలించాలనే విషయంలో పట్ల కూడా ఒక మంచి ఒక గైడర్గా నాకు ఉపయోగపడింది ఆనాడు. కాబట్టి అలాంటి కామ్రేడ్ అంటే చనిపోవడం అనేది ఏందో నాకే కాదు, నేనే కాదు ఆనంద్తో కలిసి పనిచేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. సాధారణ సభ్యుల నుంచి మొదలుకుంటే వివిధ కమిటీలో ఉన్నారు, ప్రజలకైనా తెలుసు, ఆదివాసులు తెలుసు, కార్మిక వర్గం తెలుసు, చాలామంది బాధపడతారు, దేశవ్యాప్తంగా బాధపడతారు. ఇది ఒక రకంగా ఒక గొప్ప నాయకుడు కోల్పోవడం అనేది ఏందో భారత విప్లవోద్యమానికి, విప్లవాన్ని కాంక్షించే కమ్యూనిజంని కాంక్షించే
ప్రతి సానుభూతి పరుడుడిని తీవ్రమైన బాధపడే విషయం. యా ఏదైతే ఆయన విప్లవోద్యమంలో అంటే అట్టడుగు వర్గాల నుంచి అంత స్థాయి వరకు వెళ్ళడం అని అంటే మామూలు విషయం కాదు. ఆయన యొక్క వ్యక్తిత్వం ఎట్లా ఉండేది సార్? ఆయన ఒకటి ఏంటంటే ఆయన ఒక కార్మిక వర్గంలో పుట్టిండు. విద్యార్థి దశ నుంచి ఆయన రాజకీయాలని ప్రారంభించి అక్కడ ఆయన ఆ ప్రాంతం కూడా సింగరేణి ప్రాంతం కార్మిక వర్గం ఉన్న ప్రాంతం కాబట్టి స్వయంగా తను ఆ కార్మిక వర్గ బాధలు చూసిండు. ఆనాడు కార్మిక వర్గం చాలా దోపిడీ అణచివేతలకు గురవుతున్న పరిస్థితి అనేది ఒకటి ఉంది. అదేవిధంగా రైతాంగం కూలీలు ఆదివాసీలు అది మొత్తం ఆదిలాబాద్ జిల్లా కాబట్టి ఆదిలాబాద్లో ఒకట ఫారెస్ట్ వాళ్ళ దోపిడీ అయితేంది, ప్రభుత్వ దోపిడీ అయితేంది, రకరకాల భూస్వాముల దోపిడీ అయితేంది, అనేక రకాల దోపిడీలు కొనసాగిన ఈ పరిస్థితుల్లో ఒకట తను ఒక రకంగా ఆనాడు పీపుల్స్ వార్ ఉద్యమం ఏదైందో పీపుల్స్ వార్ అనేది ఏదైందో పీపుల్స్ వార్ పుట్టినప్పటి నుంచి అది వర్గ పోరాట కొలిమిగా తెలంగాణ తన ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ ఉద్యమం అనేది ఏదైందో ఒక ఉత్తర తెలంగాణే కాదది, ఒకనాడు కరీంనగర్ వరంగల్ ప్రారంభించబడిన ఉద్యమం అనేది ఏదైందో అది దేశవ్యాప్తంగా విస్తరించింది. భారతదేశంలో ఒక వర్గ పోరాట కొలిమి మాత్రమే కాదు ఆ వర్గ పోరాట కొలిమికి ఒక గొప్ప విశ్వవిద్యాలయం ఉత్తర తెలంగాణ ఉంది. ఆ ఉత్తర తెలంగాణ అనేది ఏదైందో ఉత్తర తెలంగాణలో కూడా పనిచేసే కామ్రేడ్స్ నువ్వు ఎవరైనా దేశవ్యాప్తం గౌరవిస్తారు, ప్రపంచవ్యాప్తం గౌరవిస్తారు. కారణం ఏందనుకున్నప్పుడు అనేకమైన అనుభవాలు ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా కొనసాగినాయి కాబట్టి అలాంటి ప్రాంతంలో కమ్రేడ్ ఆనంద్ అక్కడ కార్మిక వర్గంలో పుట్టి దాంట్లో పనిచేసి అనేక రంగాల్లో అనేక ప్రాంతాల్లో కూడా పనిచేసి గొప్ప అనుభవాలు ఒక గనిగా కమ్రేడ్ ఆనంద్ ఉన్నాడు. తన యొక్క అనుభవాన్ని తన యొక్క సిద్ధాంత అవగాహనను డెవలప్ చేసుకుంటూ ఆ సిద్ధాంతం ద్వారా భారత విప్లవానికి పదనిర్దేశం చేయడంలో కూడా ఒక కీలకమైన పాత్రను కమ్రేడ్ ఆనంద్ వహించడం జరిగింది. అది ఇప్పటి వరకు కూడా ఆ పార్టీకి సంబంధించిన ప్రతినిధి అభయ్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో అంటే ఫాసిజానికి వ్యతిరేకంగా బీజేపీ ఫాసిజానికి వ్యతిరేకంగా కూడా ఒక ఐక్య సంఘటన అవగాహనతోటి తను పనిచేస్తున్నట్టు కూడా ఏంటంటే మరి ఆ స్టేట్మెంట్ ద్వారా మనకు అర్థమవుతున్నది. అది అదొకటే కాదు, అది తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లోపల కమ్రేడ్ ఆనంద్ యొక్క పాత్ర కీలకమైనది. అది యా ఏదైతే ఆనంద్ గారు చనిపోయిన సిచ్యువేషన్స్లో పూర్తిగా అసలు ఆయన విప్లవోద్యమంలో ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి సమాజానికి, అదేవిధంగా విప్లవోద్యమానికి సంబంధించి ఆయన కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుందంటే మీరేం చెప్తారు? ఆయన కాంట్రిబ్యూషన్ అనేది ఒక రంగంలో ఉండదే లేదు, అన్ని రంగాలు ఉంటారు. ఆయన ఆదివాసీ రంగంలో ఉంది, ఆదిలాబాద్ లోపల ఆదివాసీ ప్రజల్ని ఒక్కటి చేసి ఓకే ఫారెస్ట్ అధికారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, దోపిడిదారులకు వ్యతిరేకంగా, కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా వాళ్ళందరినీ సంఘటితపరచడం అనేది ఉందో చాలా కీలకమైంది. అది ఒకనాడు కుమరం భీమి చేసిన పని, ఆ తర్వాత పీపుల్స్ వారు అక్కడికి ఆ ప్రాంతాలకు పోయి ఆ ప్రాంతంలో ఆదివాసీని కూడగట్టి సంఘటితపరిచి పోరాడడం అనేది చాలా కీలకమైంది. అది దాని యొక్క కంటిన్యూషనే 1980 లోపల ఇంద్రవెల్లి సంఘటన జరిగింది. ఇంద్రవెల్లి అనేది ఏదో దేశవ్యాప్తంగా అది ఒక ప్రఖ్యాతిగాంచిన సంఘటన. అది ఆదివాసులంతా సంఘటితపడి ఒక మీటింగ్ పెడుతున్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ గిరిజనులపైన ఆదివాసీలపైన కాల్పులు కొనసాగించింది. అది ఆ ఇంద్రవెల్లి ఏదైతుందో ఇంద్రవెల్లి త్యాగాల నుంచి అది మరింతగా అది వెనుక్కుపోవడం కాకుండా ఆ ఆదిలాబాద్ అంతా కూడా ఏంటంటే అడివి అది ఒక అగ్గై మండింది. అది ఆ మొత్తం ఆ మంటకు ఆ సంఘటిత పడడానికి కారణం ఎవరనుకున్నాడు ప్రధానమైంది పీపుల్స్ వార్ పార్టీ తరఫున కామ్రేడ్ ఆనంద్ యొక్క నాయకత్వం. అంటే ఆదివాసీ ఉద్యమం ఒక ఆదిలాబాద్లోనే కాదది, ఆనాడు ఏర్పరిచిన దండకారణ్యం అనేది ఏంటో దండకారణ్యం అని అంటే బస్తరు లేదా ఈస్ట్ గోదావరి విశాఖ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవంతా దండకారణ్యం భాగమవుతుంది. బస్తర్ అంటే ఇవ్వాలన్న 4-5 జిల్లాలు ఉండొచ్చు కానీ ఆనాడు ఒకే జిల్లాగా ఉన్నది. అది గడిచిరోలు కూడా అందులో అంటే ఒక దండకారణ్యం భాగంగా ఉన్నది. ఈ మొత్తం జిల్లాల్లో దండకారణ్యం గిరిజన జోన్ చేయాలనే ఒక కర్తవ్యం ఏదైతుందో ఈ కర్తవ్యాన్ని దాన్ని విజయవంతం చేయడంలో కామ్రేడ్ ఆనంద్ యొక్క భూమిక చాలా కీలకమైనది. అది ఆ గిరిజన జోన్ అంటే గ్రామరాజ్య కంపెనీలను గ్రామ లెవెల్ నుండి గ్రామరాజ్య కంపెనీ నిర్మాణం చేయడం, నిర్మాణం అంటే గ్రామరాజ్య కమిటీలు అంటే ప్రభుత్వ అధికారం అనేది ఏదైందో దానికి ప్రత్యామ్నాయంగా బూర్జా ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా మనము కింది లెవెల్ నుండి పై వరకు కూడా ఒక నిజమైన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది ఉందో అది ఒక కీలకమైన విషయం. అలాంటి నిర్మాణాలు దండకారణంగా చేయడం దానికి తగినట్టుగా శత్రు బలగాలను ఎదుర్కొంటూ గెరిల్లా సైన్యాలని దాన్ని నిర్మాణం చేయడం ట్రైనింగ్ ఇవ్వడం యుద్ధం నిర్వహించడం
ఈ రకంగా దానికి తగిన విధంగా ప్రజలను సన్నద్ధం చేస్తూ అది ఆ గిరిరాజ్యం ఏదైతుందో దాన్ని సాధించడం, ఆ గిరిరాజ్యం ఏదైతుందో ఒక విముక్తి ప్రాంతంగా మారడానికి కావాల్సిన పరిస్థితులు అన్నింటినీ కూడా ఏంటంటే పెంపొందింపజేయడం అనమాట. కామ్రేడ్ ఆనంద్కు సంబంధించిన భూమిక చాలా గొప్పది కూడా. ఇది ఒక వంక గిరిరాజ్యంకు సంబంధించిన విషయానికి వస్తే ఇది మనం కామ్రేడ్ ఆనంద్ పాత్రను అర్థం చేసుకోవచ్చు. మరొక వంక ఆనాడు అంటే ముఖ్యంగా అనేక విషయాలు ఉన్నప్పటికీ తెలంగాణలో ఒకట ఒక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1970లే ప్రారంభమైనప్పటికీ ఆ ఉద్యమానికి సంబంధించిన తిరిగి మళ్ళీ మలిదశ ఉద్యమంలో ఒకట ఆనాడు 95-96లో ఒకట పీపుల్స్ వారికి సంబంధించిన పాత్ర చాలా కీలకమైనది. అలాంటి కీలకమైన దాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రాంతీయ ఉద్యమాలకు మద్దతు చేసింది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఓన్లీ పీపుల్స్ వార్ పార్టీ మాత్రమే. కొండపల్లి సీతారామయ్య ఏదైతే ఆయన డైరెక్షన్ ఉందో 69లోపట మొదటిసారిగా మార్గసమర చేసిందో ప్రాంతీయ ఉద్యమాలకు కూడా సపోర్ట్ చేయాలి, అవసరమైతే నాయకత్వం వహించాలనే ఒక సిద్ధాంతం, ఆ సిద్ధాంతం ఆధారం చేసుకుని పీపుల్స్ వార్ ఏదైతే కొనసాగించిందో దానిని ఇక్కడ తెలంగాణలో ఒక ఒక దానికి నాయకత్వం వహించడం 95-96లోపట తెలంగాణ జనసభ వరంగల్లో మీటింగ్ జరపడం కానీ దానికి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని ప్రణాళిక కానీ రూపొందించడం కానీ ఒక ప్రజాస్వామిక తెలంగాణ అనే ఒక నినాదాన్ని ప్రజల ముందర పెట్టడం లోపల కానీ ఒక కామ్రేడ్ ఆనంద్ సంబంధించిన ఒక కీలకమైన పాత్ర. ఆ తర్వాత నుంచి మనం గమనిస్తే అంటే 96 నుంచి కనుక గమనిస్తే ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన దాంట్లో ఒకట దాంట్లో అనేక రకాలుగా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుపోవడానికి కూడా ఏంటంటే ఆ పార్టీకి సంబంధించిన కృషి ఉంది, కామ్రేడ్ ఆనంద్కు సంబంధించిన కృషి ఉంది. ఆనంద్ ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక తెలంగాణ సిద్ధించినప్పటికీ అనుకున్న ప్రజాస్వామిక తెలంగాణ అది లేని పరిస్థితుల్లో జరగని పరిస్థితుల్లో పట్ల కూడా ఇవాళ ఆ తెలంగాణ విషయంలో పట్ల కూడా దానిపైన నినదించే విషయంలో పట్ల కూడా కామ్రేడ్ ఆనంద్ పాత్ర చెప్పుకోదగిన విధంగా ఉండాలి. ఇకపోతే ఏదైతే త్యాగాలు అంటే ఇప్పుడున్న సమాజంలో త్యాగాలు చేయడానికి చాలా వెనుకకు వస్తున్న పరిస్థితి సమాజంలో. ఒకప్పటి త్యాగాల చరిత్ర ఉన్న విప్లవోద్యమానికి సంబంధించి చాలామంది అగ్రనాయకులను కోల్పోతున్న పరిస్థితి. ఇప్పుడు ఆ విప్లవోద్యమానికి సంబంధించి ఈ ఎవరైతే అగ్రనాయకులు అనుకున్న వారిని ఒక్కొక్కరిగా కోల్పోతున్న సందర్భంగా అసలు ఏంటి పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, అసలు పార్టీకి సంబంధించి ఒక పెద్ద దెబ్బగా చెప్పవచ్చు, దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఒకటి ఏంటంటే ఇలాంటి కామ్రేడ్స్ చనిపోవడం అనేది వాస్తవంగా కులమాతారు పక్కకు పెట్టి కుటుంబాన్ని పక్కకు పెట్టి అన్నిటిని వదిలి ఒక 5 దశాబ్దాలు ప్రజల కోసము అండర్ గ్రౌండ్లో ఉండి కఠిన జీవితాన్ని అవలంబిస్తూ గెరిలా యుద్ధం చేస్తూ ఉండడం అనేది అరుదైన విషయం. అది చాలా అది అంటే మనం ఈ కాలంలో ఒకట అంటే ఈ రకంగా ఇవాళ కొంతమంది కమ్యూనిస్టులు స్వార్థానికి ఎగబడి వాళ్ళు ఒక రకంగా బుర్జువా పార్టీలతోటి మద్దతు తెలుపుతున్న సందర్భంగా ప్రజల కోసం నిజాయితీగా నిక్కచ్చిగా వర్గ పోరాటానికి లోబడి పనిచేయడం చాలా గొప్ప విషయం. అది అలాంటి కామ్రేడ్ చనిపోవడం అనేది బాధాకరమైన విషయం. అయితే ఇవాళ మీరు వేసిన ప్రశ్న ఏదైతుందో అంటే అనేక మంది కూడా ఏంటంటే మనం గత కొంతకాలం నుంచి అనుభవం కలిగిన కామ్రేడ్స్ ప్రజల కోసం నిలబడ్డ కామ్రేడ్స్ కూడా అనేక మంది చనిపోతుండ్రు. కామ్రేడ్ ఆనంద్ చనిపోవడం తెలంగాణ ప్రజలకు భారత ప్రజలకు మొత్తం విప్లవోద్యమానికి కూడా తీవ్రమైన నష్టం. అది కాబట్టి ఈ నష్టానికి సంబంధించిన ఏదో అది ఒక వంక ఆ పార్టీకి సంబంధించిన ఆ సమస్య అది ఉంటుంది, ఎట్లా ఉంటుంది అది ఆ నష్టం అనేది ఏదో ఒక రకంగా తీవ్రమైన నష్టం అది. కాబట్టి ఆ నష్టాన్ని అయితే పూడ్చుకోవాలంటే విప్లవోద్యమం ఎప్పుడు కూడా అనేక మంది కామ్రేడ్స్ చనిపోయినా లేదా పార్టీ చెల్లిపోయినా ఏ రకంగా జరిగినప్పటికీ ఒక విప్లవోద్యమం కనుక వర్గ పోరాటానికి దానికి కట్టుబడి ఉండి మారుతున్న పరిస్థితులను అంచనా వేస్తూ తగిన ఎత్తులను రూపొందించుకోగలితే ఆ పార్టీ గొప్ప గొప్ప నాయకులను కూడా సృష్టించుకుంటుంది. వాస్తవంగా చెప్పాలంటే నక్సల్ బర్ ఏదైతుందో నక్సల్ భారత కమ్యూనిస్ట్ ఉద్యమం 100 ఏళ్ల కింద ప్రారంభమైంది. అది దెబ్బతిన్నప్పటికీ నక్సల్ బర్ వచ్చింది. ఆ నక్సల్ బర్ ఏదైతుందో శ్రీకాకుళం ఏదైతుందో చాలామంది ఒక గొప్ప నాయకులు చార్మినార్ లాంటి నాయకులు వెంకటాప సత్యం లాంటి నాయకులను అనేక మందిని కోల్పోయింది. మొత్తం ముక్క చెక్కలైంది. ముక్క చెక్కలైన పరిస్థితుల్లో పాటు కూడా కొద్ది మంది మాత్రమే తిరిగి మళ్ళీ ఆ నక్సల్ వారి నిప్పురమును రాజేశ్వరు అది ఆ నిప్పురవేదము తిరిగి దేశవ్యాప్తంగా ఏంటంటే అది ఒక విస్తరించింది. అది కాబట్టి అక్కడి నుంచి కామ్రేడ్ ఆనంద్ కూడా అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి నాయకులు చనిపోతే నాయకులు చనిపోవడం ద్వారా చాలా నష్టం ఉంటుంది. అయితే దాన్ని పూడ్చడం అనేది ఏదో వర్గ పోరాటానికి కట్టుబడి ఉన్నప్పుడు ఆ త్యాగాలను ముందు తీసుకుపోయే ప్రజలు కూడా ఏంటంటే తప్పనిసరిగా వస్తారు, తప్పనిసరిగా ముందు తీసుకుపోతారు. అయితే అవసరమైన మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని ప్రజలలో పట్ల ఉంటూ ఎప్పుడు కూడా
కమ్యూనిస్ట్ పార్టీ అంటే ప్రజల్లో భాగం ఉండాలి, ప్రజల నినాదంలో భాగం ఉండాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజల నుంచి నేర్చుకోవాలి. కమ్యూనిస్ట్ పార్టీ నిత్యం కూడా నేర్చుకోవడం తన ఎంత సిద్ధాంతపరంగా గొప్పదైనప్పటికీ ప్రజల నుంచి నేర్చుకోవడానికి సిద్ధపడ్డ పార్టీని ఎవడు కూడా ఓడించలేడు, ఎవడు నాశనం చేయలేడు. ప్రజలను పట్టుకోవడం, ప్రజలతోటి నిత్య నిర్బంధంలో ప్రజలను పట్టుకోవడం అనేది ఏంటో కీలకమైనది అది. కాబట్టి అది ఆ పార్టీకి వర్తిస్తుంది, అది ఆ పార్టీనే కాదు ఇవాళ భారతదేశంలో కమ్యూనిజం అనేది వెనుకంజల ఉన్న స్థితి ఏదైతుందో అన్ని పార్టీలు ఎవరైనప్పటికీందంటే ప్రజలేమంటున్నారు, ప్రజల నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, మన సిద్ధాంతం మనం ఎక్కడ అన్వయించాలి అనేది కనుక నేర్చుకోకపోతే ఈ దేశంలో కమ్యూనిజానికి బ్రహ్మాండమైన భవిష్యత్తు. ఒక చిన్న ఇవాళ ఉదాహరణ చెప్పాలంటే కామ్రేడ్ ఆనంద్ తెలంగాణకు నాయకత్వం వహించిన కామ్రేడ్, గొప్ప కామ్రేడ్, తెలంగాణలో పుట్టి తెలంగాణకు నాయకత్వం వహించిన కామ్రేడ్. ఆ కామ్రేడ్ లేకపోతే మీడియా నేను ఇవాళ మార్నింగ్ చూసిన ఏ పత్రికలు ఏం రాసినా నేను చూస్తే వాస్తవంగా బీజేపీకి దగ్గరగా ఉండే పత్రిక ఏంటిది, అది వెంకటస్వామి నాయకత్వం కింద ఉన్నది, అది వెలుగు. వెలుగు వెలుగు పత్రికలను కనీసం రాసారు, హెడ్డింగ్ రాసారు, చాలా పత్రికలు హెడ్డింగ్ పెట్టినాయి. కానీ నమస్తే తెలంగాణ అంత దరిద్ర పత్రిక ఇంకోటి ఏం లేదు. ఆ దరిద్ర పత్రికల ఏం రాశారు, ఆనంద్ గురించి ఏమైనా రాసిండ్రా, ఎక్కడ గింతది ముక్క, నీ తెలంగాణ కోసం పనిచేసిన నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయినావు, నీది ఎక్కడుంది? ఈ దొరలకు సపోర్ట్ చేసే పత్రికలు కూడా ఏంటంటే దగుల్బాజీగా రాయలేదు. అది ఏమాలోచిస్తున్నట్టు, నీ తెలంగాణ కోసం నీ ఎక్కడ పీపుల్స్ వార్ ఎజెండా, ఎక్కడది పీపుల్స్ వార్ ఎజెండా లేదు. అసలు ప్రజలు ఎవరైతే పోరాడినరో, లక్షలాది మంది పోరాడారు, త్యాగాలు చేసిర్రు, వాళ్ళు ఏదైతే వాళ్ళ ఆకాంక్షలు ఉన్నాయో వాళ్ళ ఆకాంక్షలు పీపుల్స్ వార్ పెట్టిన ఎజెండా ఏదో సేమే, దానికి విరుద్ధం ఏం లేదు అది. కాబట్టి దాంట్లో ఏం జరుగుతుంది, ఇవాళ ఏం జరిగింది, దొరకు మనసు పుడితే చేస్తాడు, దొరకు మనసు లేకపోతే అని చేస్తారు అంతే. మావోయిస్ట్ అగ్రనేత ఆనంద్ గారి మరణం చాలా బాధాకరం. ఇదే విషయం పైన ఏదైతే జంపన్న గారు చెప్తా ఉన్నారో ఆయన విప్లవోద్యమానికి, అదేవిధంగా సమాజానికి చాలా పెద్ద ఎత్తున కాంట్రిబ్యూషన్ చేశారు. అదేవిధంగా ఆయన మరణం మాత్రం విప్లవోద్యమానికి ఒక నష్టంగా ఆయన చెప్తా ఉన్నారు.